రిలే నిరాహార దీక్ష చేస్తూ ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తున్నాం. వివిధ రూపాల్లో మేము రాస్తారోకలు చేస్తున్నాం. ప్రజల ద్వారా మనందరి ద్వారా స్పందించి మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్లాంట్ని ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు కూడా 32 మంది ప్రాణత్యాగంతో ఆవిర్భించిన స్టీల్ ప్లాంటు 25,000 ఎకరాలను ఇక్కడ మన భూములు కోల్పోయిన నిర్వాసితులందరూ కూడా ఈనాటికి కూడా కొంతమంది బ్రతి కలగక వాళ్ళకి సరైన ఉద్యోగం లేక 8,000 మంది రోడ్డు పడే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి నుంచి అధిగమించడం కోసం ప్రభుత్వం ఏ విధమైన చర్య కూడా పాక్షికంగా చూపిస్తుందా చెప్ప, ఇది ఖచ్చితంగా ఒక డెసిషన్ అంటూ ఇవ్వలేకపోతుంది. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక తటస్థ వ్యవహారం వ్యవహరిస్తుంది. నిన్న కాక మొన్న ప్రయోజనం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ఒక ప్రశ్నలో సమాధానంగా చెప్పింది. ఎలాగైనా సరే ఈ ప్లాంట్ని అమ్మేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని ముఖండిగా మా మొత్తం కార్మిక సంఘాలను కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి జరగకుండా చూడాలనుకుంటున్నాం. భారతదేశంలో ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా నెహ్రూ గారు ప్రవేశపెట్టినప్పుడు పట్టుకొమ్మలు అంటే దేవాలయాలుగా పరిగణించారు. అలాంటి ఈ దేవాలయాలను ఈ రోజున తృణప్రాయంగా అమ్మేయాలని ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ముఖమ్మటిగా అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా 7 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేస్తూ ప్రతి ఒక్కరి ఎంపీలకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మెమరాండం ఇస్తూ మేము ఈ రోజున స్టీల్ ప్లాంట్కి ప్రత్యేకమైన గనులు కేటాయించకపోవడం, ప్రైవేట్ సంస్థలకేమో గనులు కేటాయించడం, మాకు ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా ఒక రకమైన ప్రభుత్వ రంగాలకైతే ఒకటి, ప్రైవేట్ సంస్థలకైతే ఒకలాగా ఇంట్రెస్ట్ పే చేయడం, ఆ ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల ఈ రోజున దపదపాలుగా ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఈ రోజున మేము కట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అలాగే మనం 3.5 మిలియన్ టన్స్ నుంచి 5.5 మిలియన్ టన్స్ 7.5 మిలియన్ టన్స్ వరకు ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు ప్రభుత్వం పాక్షికంగా సపోర్ట్ చేసిందే తప్ప ఒక ప్యాకేజ్ అంటూ ఇస్తూ డెవలప్ చేయాలని ఇది లేకుండా అయిపోయింది. ఆ డెవలప్ లేకపోవడం వల్ల ఈ రోజున చూసాం, డెవలప్ చేస్తున్నప్పుడు ప్లాంట్ ఎక్స్పెన్స్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ నిర్వసితులు కూడా ఎంప్లాయ్మెంట్ జరిగింది. ఆ విధంగా అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ ముందుకు ఈ రోజున తీసుకొచ్చాం. ఈ రోజున ఈ ప్రాపర్టీ గాజువాక నియోజకవర్గంలో కూడా తలసరి ఆదాయం కూడా ప్రతి వ్యక్తి కూడా 2 లక్షల రూపాయలు తలసరి ఆదాయం పెరిగింది. ఈ విధంగా ఇక్కడ పారిశ్రామిక రంగం కానీ అభివృద్ధి చెందుతూ ఈ రోజున తటస్థంగా ప్రభుత్వం ఏంటంటే మిగతా ప్లాంట్లు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాము, అలాగే మనకు ప్రత్యేకించి రాజధాని పెడుతున్నామని చెప్పేసి అంటుంది తప్ప దీని మీద సమగ్రమైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా తీసుకుని ఉంటే ఈ రోజున మేము రేపు మా యూనియన్ నాయకులందరూ కలిసి ఢిల్లీ వెళ్ళి ప్రతి ఎంఏకి ఎంపీలు అందరికీ కూడా ఈ తెలియజేసి ఈ నిరసన ఏంటంటే మా ప్లాంట్ని 768 రోజుల నుంచి మేము చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం. మీ సమగ్రమైన ఒక నిర్ణయం తీసుకోకుండా మిమ్మల్ని ఎందుకు ఇలాగా మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు ధర్నాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న నిర్ణయానికి ఈ రోజున మన ఎంపీలందరూ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో ఉద్ఘాటితో ఏకకంఠతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము మా యూనియన్ నాయకులందరూ వెళ్తున్నారు. రేపు వెళ్ళి ఒక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న దానికి మేమందరం కూడా తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది మా నిర్ణయాలు మా నాయకులు చెప్తారు కాబట్టి ఈ నిరసనలు మాత్రం అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి.